అజబ్ కాలనీలో ఉంటున్న పిల్లలందరూ సంవత్సరంలో వచ్చే పండగల్ని బాగా జరుపుకుంటారు. మరి కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి రోజుని ఎలా జరుపుకోకుండా ఉంటారు? చూడండి చూడండి, ఈ రోజు వాళ్ళందరూ కొన్ని రోజుల్లో రాబోతున్న న్యూ ఇయర్ సెలబ్రేషన్ కోసం మీటింగ్ పెట్టుకున్నారు. ఇలా చూడండి, ఈ రోజు చివరి రోజు కాబట్టి మన వద్ద ఎంతో ఆనందంగా గడుపుకోవాలి. కరెక్ట్, ఈ రోజు ఇయర్ కి లాస్ట్ రోజు, కొత్త ఇయర్ కి మొదటి రోజు. ఇక పిల్లలవై ఉండి కేరింతలు కొడుతూ ఆనందంగా జరుపుకోకపోతే ఎలా? నేను ఇదే ఆలోచించాను, కానీ సమస్య ఒకటి ఉంది. ఒరే, నువ్వు ఎప్పుడు కూడా సమస్య అనే మాటలతోనే కదా నీ మాటలు ఎండ్ చేస్తావు. అసలేం సమస్య చెప్పు. న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మనకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? పైనుంచి ఆ దేవుడు దిగొచ్చి మనకి డబ్బులే ఇవ్వడు కదా, మనమే ఏదో ఏర్పాటు చేసుకోవాలి. పైగా మనందరం క్రిస్మస్ పండగకి చాలా గిఫ్ట్లు అడిగి కురిపించుకున్నాం కదా. అవును మరి, మళ్ళీ ఇప్పుడు పండక్కని డబ్బులు అడిగితే మనల్ని నిజంగానే కొడతారు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావు? మనం న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేసుకోలేమా? అరే, ఎందుకు చేసుకోలేరు? చేసుకోవచ్చు. కానీ ఎలా చేసుకుంటాం తాతయ్య? నువ్వు మీ నాన్నగారిని డబ్బులు అడగటానికి నువ్వు వెళ్ళక్కర్లేదు. తన్ని డబ్బులు అడగటం కోసం మిగతా పిల్లలందరూ వెళ్తారు. ఏంటి తాతయ్య, మమ్మల్ని కొట్టించే ప్లాన్ ఏమైనా చేస్తున్నావా ఏంటి? అరే, మిమ్మల్ని ఎవ్వరూ కొట్టరు. చూడండి పిల్లలు, మీరందరూ కూడా మీ నాన్నగారిని డబ్బులు అడగడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు ఇవ్వరు. నువ్వు తప్ప మీ నాన్నగారి దగ్గరికి మిగతా పిల్లలందరూ వెళ్ళండి, వెళ్ళి అడగండి న్యూ ఇయర్ పార్టీ కోసం డబ్బులు కావాలి అని. అప్పుడు పక్కాగా ఇస్తారు. అంటే రాజేష్ వాళ్ళ ఇంటికి చందా కోసం వెళ్ళేటప్పుడు మీరు రాజేష్, సునీల్ని మాత్రం తీసుకుని వెళ్ళకండి. ఎందుకంటే ఆయన అంటారు, మొన్నే కదా క్రిస్మస్ కిచ్చాను అని. అదేవిధంగా నాటీ డాలీ ఇంటికి వెళ్ళేటప్పుడు వాళ్ళిద్దరిని తీసుకువెళ్లొద్దు. ఇదే విధంగా అందరి పేరెంట్స్ ఇంటికి చందా కోసం వెళ్ళండి. అప్పుడు మీ వద్ద న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలా మంచి అమౌంట్ జమ అవుతుంది. ఇక మరుసటి రోజే పిల్లలందరూ తాతయ్య గారు చెప్పిన విధంగానే కన్నగారి ఇంటి నుంచి చందా వసూలు చేయడం మొదలు పెడతారు. వీధిలో తిరిగే ఏడు రంగులు, మీ ఏడు రంగుల్లో నా రెండు రంగులు ఎక్కడున్నాయి? వాళ్ళు కూడా వచ్చేస్తారు అంకుల్, కానీ చిన్న సమస్య ఉంది అంకుల్. అరే చూప్, ఎప్పుడు చూసిన సమస్య సమస్య అంటావేంటి నువ్వు? మేం మీ దగ్గరికి ఒక ముఖ్యమైన పని మీద వచ్చాం, కనుక ఇప్పుడు మేము వాళ్ళ కోసం ఎదురు చూడలేం అంకుల్. అయినా ఇంతకీ నాతో ఏం పని ఉంది మీకు? ఏం లేదంకుల్, ఒక పని చేసి పెట్టాలి. మీరు మీ న్యూ ఇయర్ ఫంక్షన్ కోసం చందాలు వసూలు చేస్తున్నాం, మీరు సంతోషంగా ఎంత ఇవ్వగలరో అంతే ఇవ్వండి. అరే, సంతోషంగా మీరు ఎంత అడిగినా కూడా నేను ఇస్తాను. ఇదిగోండి 500 రూపాయలు. మొదటి ఇంటి నుంచే 500 రూపాయలు దొరకటంతో వాళ్ల సంతోషం పెరిగిపోతుంది. ఇక వాళ్ళు మెల్లమెల్లగా ఒక్కొక్క ఇంటి నుంచి చందా వసూలు చేసి పార్టీ కోసం మంచి అమౌంట్ కలెక్ట్ చేసుకున్నారు. చూసారా ఎంత పెద్ద అమౌంట్ వచ్చిందో మనకి. తాతయ్య గారు మనకి మంచి ఐడియా ఇచ్చారు. కరెక్ట్, కానీ ఇందులో అందరికన్నా ఎక్కువ డబ్బులు నేనే ఖర్చు పెడతాను. ఎందుకురా? ఎందుకంటే అందరికంటే ముందు మా నాన్నగారే డబ్బులు ఇచ్చారు, అందరికంటే ఎక్కువ కూడా ఇచ్చారు. అది చూపించే కదా అందరిని మనం డబ్బులు అడిగాము. ఒకవేళ మా నాన్నగారు ఇవ్వకపోతే పరిస్థితి? అలా అస్సలు కుదరదు, డబ్బులు అందరం సమానంగా ఖర్చు చేద్దాం. ఈక్వల్ ఈక్వల్. చూడు, ఇలా చేస్తే మా డబ్బులు మేము వాపస్ తీసుకుంటాం. రాజేష్ చూడు, ఎక్కువ ఆశ పడ్డం మంచిది కాదు. ఒకవేళ మీ నాన్నగారు 10 రూపాయలు ఇచ్చుంటే నువ్వు అనేవాడివా 5-5 రూపాయలు ఖర్చు చేసుకుందామని? అయ్యో, అరే ఈ మాటలన్నీ ఆపండి. మీరు మళ్ళా మనం పోటీ పడ్డం అంత మంచిది కానే కాదు. ముందు మనం న్యూ ఇయర్ పార్టీ కోసం షాపింగ్ కి వెళ్దాం, పదండి. అలా వాళ్ళు డబ్బులు తీసుకొని ఒకవైపు వెళ్తున్నారు. ఇక మరోవైపు ఒక దొంగ వాళ్ళని చూస్తూ ఉన్నాడు. ఇక మెల్లమెల్లగా వాళ్ల వైపు నడవసాగాడు. మహమ్మద్ ఆ డబ్బు సంచిని తన రూమ్ లో పెట్టుకున్నాడు, వెళ్లి పడుకున్నాడు. ఇక అర్ధరాత్రి అదే దొంగ కిటికీ దగ్గరికి వచ్చాడు. ఇక నిశ్శబ్దంగా ఆ డబ్బు సంచిని తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక మరుసటి రోజు మహమ్మద్ నిద్రలేచి తను పెట్టిన దగ్గరే డబ్బు లేకపోవటం చూసి చాలా కంగారు పడిపోతాడు. రాజేష్, సునీల్, పండు, నాటీ, డోలీ, బేబీ. అరే ఏమైందిరా, ఎందుకలా అరుస్తున్నావు నువ్వు? మేమంతా కూడా న్యూ ఇయర్ షాపింగ్ కోసం తయారైపోయాం. ఖచ్చితంగా తయారవ్వచ్చు, కానీ సమస్య వచ్చింది ఇక్కడ. అరే ఏంట్రా, ప్రతిసారి నీకేదో ఒక సమస్య వస్తూనే ఉంటది, ఏంటా సమస్య? సమస్య ఏంటంటే మనం కలెక్ట్ చేసిన డబ్బులన్నీ దాచిపెట్టాం కదా, వాటిని దొంగిలించారు. ఏంటి, అలా దొంగిలించారు?
నువ్వు జాగ్రత్తగానే దాచిపెట్టావు కదా. నేను మా ఇంట్లో నా ఎదురుగానే పెట్టి నేను పడుకున్నాను. పొద్దున లేచి చూసేసరికి డబ్బులన్నీ పోయాయి. అరే అలా ఎలా మాయమైపోతుంది? మీ అమ్మ నన్ను అడిగావా? అడిగాను. వాళ్ళకు కూడా ఏమి తెలియదంటున్నారు. నిజానికి నేను వాళ్ళకి ఆ డబ్బుల గురించి ఏమి చెప్పలేదు కూడా. విచిత్రంగా ఉంది. మరి ఎవరు దొంగలించుంటారు? తెలియడం లేదు. మరిప్పుడు మన న్యూ ఇయర్ షాపింగ్ ని ఎలా చేయగలం? నేనైతే చాలా చాక్లెట్లు కొందామని ఆలోచించుకున్నాను. నేను కూడా ఒక టీషర్ట్ కొనుక్కుందామని ఆలోచించుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలి? నేను న్యూ ఇయర్ సెలబ్రేషన్ లేనట్టే. నేను ఎంతో నమ్మకం కూడా పెట్టుకున్నాను. తాతయ్య గారు ఎంతో మంచి ఐడియా ఇచ్చారు కదా. చూడు మహమ్మద్, మాకు ఆ విషయాలు ఏం చెప్పకు. నువ్వు డబ్బుల్ని ఎలాగైనా సరే తీసుకురావాలి. నేనొక్కడే తీసుకురావాలి అంటే అదో పెద్ద సమస్య అవుతుంది. ఇంకేం సమస్య? అన్ని డబ్బుల్ని నేనొక్కడే ఎలా తీసుకురావాలి? మీ అమ్మ నాన్నకి చెప్పరా, వాళ్లే ఇస్తారు నీకు. అరే వాళ్ళెందుకు ఇస్తారు? వాళ్ళు ఏమి ఇవ్వాలో అది నేను చందాలోనే ఇచ్చేశారు కదా. ఏమైంది పిల్లలు, మీరంతా కూడా న్యూ ఇయర్ షాపింగ్ కి రెడీ అయ్యారా లేదా? లేదు తాతయ్య గారు, ఇక్కడ సమస్య ఏంటంటే నిన్న చందా రూపంలో కలెక్ట్ చేసిన డబ్బులు మహమ్మద్ వాళ్ళ ఇంట్లో పెట్టాం, అవి దొంగలించారంట. ఏంటి? అరే అలా ఎలా జరుగుతుంది? ఎక్కడ పెట్టారు? మా ఇంట్లోనే పెట్టాను. అయితే వెళ్ళి సరిగ్గా వెతుకు. మన వీధిలో అసలు దొంగతనం అనేది జరగనే జరగదు. బహుశా అక్కడే ఎక్కడో పడిపోయి ఉంటాయి. నేను మొత్తం వెతికాను. అయినా కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి వెతకండి. అది విని అందరు పిల్లలు మహమ్మద్ రూమ్ కి వెళ్లారు. అన్ని చోట్ల వెతికారు కానీ డబ్బు సంచి ఎక్కడా కనిపించదు. అందరూ నిరాశ చెందారు. ఇక చిన్న బుచ్చుకొని ఆ ఇంటి నుంచి బయటికొచ్చి కాలనీలోకి చేరుకున్నారు. ఏమైంది పిల్లలు, డబ్బు సంచి దొరికిందా? ఎక్కడ తాతయ్య, ఈ మహమ్మద్ మొత్తం మన ప్లాన్ పాడు చేశాడు. ఇప్పుడు మనం న్యూ ఇయర్ ఎలా చేసుకుంటాం? సగం రోజు గడిచిపోయింది. ఇప్పటికెల్లా మనం షాపింగ్ పూర్తి చేసుకోవాల్సి ఉండేది. కొద్దిసేపట్లో సాయంత్రం కూడా అయిపోతుంది. ఇక న్యూ ఇయర్ కూడా స్టార్ట్ అయిపోతుంది. అందరూ కూడా హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకుంటుంటారు. ఇక మనమేమో. ఏడవద్దన్నా, మన దగ్గర కొంచెం డబ్బులున్నాయి కదా. దాంతో ఒక 8 చాక్లెట్లు అయినా వస్తాయి. దాంతో మనం న్యూ ఇయర్ జరుపుకుందాం. కేవలం 8? నేనైతే చాలా చాక్లెట్లు కొనుక్కోవాలనుకున్నాను. ఇదిగో పిల్లలు, షాపింగ్ చేసుకోండి. అరే మా డబ్బు సంచా. అరే అరే పిల్లలు, డబ్బు సంచి దొరికిన ఆనందంలో మీరు అంకుల్కి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయారు. ముందు ఈయనకి థ్యాంక్స్ చెప్పండి, ఎందుకంటే ఈయనే కదా మీ డబ్బు సంచిని తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అంకుల్. లేదు పిల్లలు, మీరు థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పని నేను కావాలనే చేశాను. ఈ డబ్బు సంచిని నేనే తీసుకుని వెళ్ళాను, అందుకే నేనే వెనక్కి తీసుకుని వచ్చాను. మీరే తీసుకుని వెళ్ళిపోయారా? ఎక్కడి నుంచి? ఈ అబ్బాయి దగ్గర నుంచి దొంగలించాను. దొంగతనమా? అంటే మీరు దొంగ? లేదమ్మా, నేను దొంగని కాను. నా పరిస్థితే నన్ను ఆ విధంగా చేయిపించింది. మా అబ్బాయి ఎగ్జామ్ రాయడం కోసం నేను ఈరోజు సాయంత్రంలోగా ఫీజు కట్టాలి. నా దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయి. ఎక్కడ అప్పు కూడా పుట్టలేదు నాకు. తనకి నేను ఫీజు కట్టలేదంటే తన జీవితమే పాడైపోతుంది. అందుకనే నేను ఈ డబ్బు సంచిని మీ నుంచి దొంగలించాను. మళ్ళీ తిరిగి ఎందుకు తెచ్చారు అంకల్? నేను ఆలోచించాను, అది నా పిల్లాడి జీవితం కోసం. నేను ఒక దొంగతనం చేస్తే అది తన జీవితానికి మంచిది కాదు కదా అని. నా పాపం నా బిడ్డకి తగిలింది అంటే అప్పుడు తన జీవితం ఇంకా పాడైపోతుంది. అది ఆలోచించే నేను ఈ డబ్బులు అక్కడ కట్టకుండా మీకు తెచ్చిచ్చేశాను. జీవితం మంచిదారిలో వెళ్తే మంచే జరుగుతుంది, చెడుదారిలో వెళ్తే చెడే జరుగుతుందని నేను నమ్ముతాను. నా కారణంగా నా బిడ్డ జీవితం చెడుగా మారడం నాకిష్టం లేదు. మీరు మీ న్యూ ఇయర్ కోసం షాపింగ్ చేసుకోండి పిల్లలు. నేను మీ ఆనందాన్ని పాడు చేయాలనుకోవడం లేదు. హ్యాపీ న్యూ ఇయర్ పిల్లలు. ఇవి తీసుకోండి అంకుల్, ఇవి తీసుకొని మీ అబ్బాయికి ఫీజు కట్టండి. అవునంకుల్, న్యూ ఇయర్ అయితే ప్రతి సంవత్సరం వస్తుంది కానీ మీ అబ్బాయి కెరియర్ కి అవకాశం ఈ రోజే వస్తుంది. ఇక ఇవి దొంగ డబ్బులు కూడా కావు. దీంతో మీ అబ్బాయి జీవితం ఏమీ పాడవదు కదా. లేదు లేదు పిల్లలు,
నేను మీ దగ్గర ఎలా తీసుకుంటాను చెప్పండి. తీసుకోండి అంకుల్. మన గవర్నమెంట్ మన పిల్లల కోసం డబ్బులు ఇస్తుంది, మరి మేము ఒక్క పిల్లడి కోసం డబ్బులు ఇవ్వలేమా? అవునా అంకుల్, మీ అబ్బాయి ఫీజు మీరు కట్టారు అంటే తన మొహంలో చిరునవ్వుతో కూడిన ఆనందం వస్తుంది కదా, ఆ ఆనందమే నిజానికి మా న్యూ ఇయర్ యొక్క ఆనందం అవుతుంది. తీసుకోండి అంకుల్, దయచేసి వద్దు అనకండి. చూడు బాబు, పిల్లలు దేవుడితో సమానం అంటారు, కనుక దేవుడు ఇచ్చే ప్రసాదాన్ని మీరు వద్దనకూడదు. నేను అస్సలు ఆలోచించనే లేదు మా పిల్లాడి ఫీజుని పిల్లలే ఇస్తారు అని. ఏడవద్దు బాబు, నువ్వు వెళ్ళి నీ పిల్లాడితో పాటుగా కొత్త కెరియర్ అలాగే కొత్త సంవత్సరం ఆనందాన్ని గడుపు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, మంచి వ్యక్తులకి ఎప్పుడూ కూడా ఆ భగవంతుడు మంచే చేస్తాడు. ఇక పిల్లలు, ఈ డబ్బుల కన్నా మీకు ఎక్కువ డబ్బుల్ని నేనిస్తాను. ఇక మీరంతా కూడా ఈ న్యూ ఇయర్ని ఎంతో ఆనందంతో జరుపుకోండి. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పండి, హ్యాపీ న్యూ ఇయర్.